తెలంగాణ రాష్ట్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు కూడా విద్యుత్ శక్తి శాఖ మంత్రిగా అవరాత్రాలు పని చేస్తూ అన్ని రంగాలతో పాటు రైతాంగానికి కూడా 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్ శక్తి సరఫరా చేస్తున్నటువంటి మన విద్యుత్ శక్తి శాఖ మంత్రి గారు శ్రీ జగదీశ్వర రెడ్డి గారు ధన్యవాదాలు దేశ ప్రసంగిస్తారు కూర్చోవాలి ముందు మిత్రులు మధ్యన ఉన్న వాళ్ళు కూర్చున్నారు మీరు నిలబడండి కనబడతలేదు దయచేసి వాళ్ళ అసహనం గురైతే కూర్చోవాలి సాయి చేంద లేపినోడి నీదే బాధ్యత కూర్చోబెట్టాలి వెనక ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు దయచేసి మంత్రి గారు మాట్లాడేది మీరందరూ కూడా కూర్చోవాలి ప్లీజ్ ఇక్కడ కార్పొరేటర్స్ కూర్చున్నారు కొంతమంది లేచినారు దయచేసి కూర్చోవాలి జైదీశన్ ఒక్క నిమిషం ప్లీజ్ కూర్చోవాలి ఇబ్బంది అవుతుంది మంత్రి గారు మాట్లాడతారు కూర్చోవాలి ఇక్కడ ఎవరు ప్లే కార్డులు పట్టుకున్న వాళ్ళందరూ కూడా మీరందరూ కూడా సీనియర్ లీడర్లు క్రమశిక్షణ గల టిఆర్ఎస్ కార్యకర్తలు ఎవరితో చెప్పించుకోకుండా ఎక్కడ వాళ్ళు ఎక్కడ కూర్చోవాలి 30 సెకండ్లలో కూర్చోవాలని చెప్పింది సాయి చందు మంత్రి గారు మాట్లాడుతున్నారు ఎక్కడి వాళ్ళు అక్కడ కూర్చోకపోతే కొద్ది పక్క జరగండి వెనక వాళ్ళ కడ్డం ఉండదు వెనక మంచి కూర్చున్నారు వాళ్ళు విఠల్ రెడ్డి పక్క జరగండి అందరు పక్క జరగండి వెనక మహిళలు ఉన్నారు జరగాలి ముందు వాళ్ళు లేచినప్పుడు పక్క ఉన్న వాళ్ళు లోపలికి వచ్చిండ్రు జరగాలి జాగ్రత్త సరిపోదు మళ్ళీ పక్కన చూసిన వాళ్ళు వెళ్ళిపోవాలి పక్కకి వెళ్ళిపోవాలి వాళ్ళు కూర్చోవడానికి ఇబ్బంది అవుతుంది జాగలేక రఫి ఎక్కడ వాళ్ళని జరిపాను కానీ జరుపు రఫి గారు తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని రక్షించుకోవడానికి కేంద్రం ప్రభుత్వం అవలంబిస్తున్న ద్వంద్వ వైఖరిని నిరసిస్తూ మా రైతాంగం బాధల్ని దేశానికి ప్రపంచానికి చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉన్నది అని చెప్పి ఒక ముఖ్యమంత్రిగా ఈ పరిస్థితి వస్తది అని చెప్పి అనుకొని పరిస్థితులలో అయినా నా రైతుల బాధ ముఖ్యమైనది కాబట్టి నేను రావాల్సిందే ఈ ప్రపంచానికి చెప్పాల్సిందే నా రైతాంగాన్ని రక్షించుకోవాల్సిందే అనే ఒక దృఢమైన సంకల్పంతోని ఈ రోజు ఈ రైతు మహాధర్నాకి వచ్చేసిన రైతు బాంధవులు దేశ రైతాంగానికి దిక్సూచి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు కేసీఆర్ గారు వేదికపై ఉన్న పెద్దలు కేశవరావు గారు రాష్ట్ర మంత్రివర్గ సహచరులు గౌరవ పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు గౌరవ మున్సిపల్ చైర్మన్ జెడ్పీ చైర్మన్లు ఇతర పార్టీ సీనియర్ నాయకులు ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా తరలివచ్చిన రైతు సోదరులు సోదరీమణులు మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు నిన్న మొన్న రెండు రోజులు రాష్ట్ర రైతాంగం తరఫున నల్లగొండ జిల్లా రైతులు చూపించిన ఆగ్రహాన్ని చూసినాం మనం సాగల్ ఐరమ్మ వారసత్వాన్ని నిలబెడుతూ సూర్యాపేట జిల్లాలో తమ పోరాటాన్ని ప్రదర్శించిన సూర్యాపేట రైతు సోదరీమణులకు దొడ్డి కొమరయ్య సుద్దాల హనుమంతు వారసత్వాన్ని నిలబెట్టిన నల్లగొండ జిల్లా రైతన్నలకు అందరికీ పాదాలకు నమస్కారం చేస్తూ నేను ఒక రెండు మూడు విషయాలు మాత్రమే మాట్లాడతాను ఎందుకు ఈ ధర్నాలో కూర్చోవాల్సి వచ్చింది ఎందుకు నల్లగొండ జిల్లా రైతాంగం అంత ఆగ్రహాన్ని ప్రదర్శించింది కొంతమందికి కేవలం రాజకీయాలే కనబడుతున్నాయి దాంట్లో కొంతమందికి ఏదో పార్టీల మధ్య తగాదాలు కనబడుతున్నాయి కొంతమంది మీడియా మిత్రులకు కూడా కొంతమందికి ఏదో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కీచులాటలకు కనబడుతుంది ఇవన్నీ దొంగ మాటలు అసలు విషయాన్ని మరణ పడేసే మాటలు మాయ మాటలు తప్ప వాస్తవ విషయాలు కావు వాస్తవాల్ని మాట్లాడడానికి ఇష్టం లేని వాళ్ళు మాత్రమే మాట్లాడే మాటలు నేను ఎందుకు అంటున్నానంటే ఈ మాట నల్లగొండ జిల్లా రైతాంగానికి ఎందుకు వచ్చింది ఆ కోపం ఎవరో చెప్పలే ఆయన ఎవరో గింతంత ఆయన అక్కడికి పోయే విషయం నాకే తెలియదు కేసీఆర్ గారికి తెలిసే అవకాశమే లేదు రోజు ఎవడో ఎక్కడ తిరుగుతున్నాడో మాకు పట్టింపు అవసరం లేదు మా పనే మాకు సరిపోనుంది కానీ నల్లగొండ జిల్లా రైతాంగం 60 సంవత్సరాలుగా పడ్డ గోస
ఉద్యమ సందర్భంలోనే నల్లగొండ జిల్లా బాధల్ని మొత్తం రాష్ట్రానికి తెలియజేసే పద్ధతుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాటి ఉద్యమ నాయకుడిగా రాష్ట్ర పర్యటన చేస్తున్న సందర్భంలో అది ఆదిలాబాద్ జిల్లా కావచ్చు కరీంనగర్ కావచ్చు నిజామాబాద్ కావచ్చు వరంగల్ కావచ్చు మెదక్ కావచ్చు ఎక్కడికి వెళ్ళినా నల్లగొండ జిల్లాలోని నా నేతన్నల రైతన్నల ఆకలి చావులు ఆత్మహత్యలు ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణితోని నాశనమైపోయిన నా జిల్లాలోని 2 లక్షల మంది ప్రజల వంకరపోయిన కాలు చేతుల గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంటే సందర్భంలో చిన్నవాడిగా నాకే అర్థం కాక నేను అడిగేది మీటింగ్ అయిపోయిన తర్వాత సాయంత్రం అన్నా మీరు మా జిల్లా గురించి చెప్పే బాధలు వింటే మా జిల్లా పరిస్థితి చెప్తుంటే ఇంకెడ ఎవడు మా జిల్లాకు పిల్లనియకపోవచ్చన్నా అని చెప్పి నేను మాట్లాడిన ఆ సందర్భంలో సార్ నాకు మాట చెప్పిండు జయదీశరేప్ తప్పకుండా రాష్ట్రం వచ్చి తీర్తది రాష్ట్రం వచ్చినాడు నేను నల్లగొండ జిల్లాను ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉంటది ఒక కుటుంబంలో నలుగురు పిల్లలు ఉంటే ఒక అవిటి వాళ్ళ వైపు ఆ తల్లి తండ్రి ఎట్లయితే చలన చూపు చూస్తారో వాళ్ళని ఎట్లా పట్టించుకుంటారో రేపు నల్లగొండ జిల్లాకు నేను ఏమైనా ప్రత్యేకంగా చేయాల్సి వస్తే అది ఇప్పుడే తెలంగాణ మొత్తం సమాజం ఆమోదం కావాలి అందుకే నేను మాట్లాడుతున్నా ఈ విషయాలు అందుకే ప్రపంచానికి తెలియజెప్పాలనుకుంటున్నా అనే మాట నానాడే చెప్పాను ఇచ్చిన మాట ప్రకారం ఇవాల నల్లగొండ జిల్లా అంటేనే రైతాంగం జిల్లా వ్యాపారం జిల్లా వ్యాపారం బాగు చేయడం అంటేనే నల్లగొండ జిల్లాను బాగు చేయడం సాగునీళ్లు కాదు కదా తాగునీళ్లు కూడా లేక నాశనమైపోతున్న నల్లగొండ జిల్లాను రక్షించుకోవడానికి మొట్టమొదటిగా మిషన్ భగీరథను నల్లగొండలోనే ప్రారంభం చేసి నల్లగొండకి అంకితం చేసి కేవలం ఆరంటే ఆ రేంజ్లలోనే కేంద్ర ప్రభుత్వమే కాదు అంతర్జాతీయ సంస్థల చేత నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ లేకుండా చేసింది తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి అనిపించిన ఒక గొప్ప సందర్భాన్ని సృష్టించారు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చే నాటికి 3 లక్షల టన్నులు లేని ధాన్యం కేవలం ఆరంటే ఆరేళ్లలో 47 లక్షల టన్నులకు చేరుకున్నది నల్లగొండ జిల్లా నుంచి వచ్చిన వరి ధాన్యం ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలోనే నెంబర్ 1 ప్రాంతంగా రికార్డు సృష్టించింది అది కేసీఆర్ పరిపాలన గొప్పతనం ఆనాడు 3.5 లక్షల లేని సాగు భూమి ఇవాల ఉమ్మడి జిల్లాలో 20 లక్షలకు పైగా దాటింది ఇది నల్లగొండ జిల్లా ఇది తెలంగాణ కరెంటు లేక రోజుల తరబడి చీకట్లో మగ్గింది నల్లగొండ జిల్లా కానీ ఇవాల నిమిషం కూడా పోని కరెంటు అతి తక్కువ ప్రాంతంలో ఎక్కువ బోరు బావులు ఉన్న జిల్లాగా తెలంగాణ రికార్డు సృష్టించింది అతి తక్కువ ప్రాంతంలో ఎక్కువ బోరు బావులు ఉన్న జిల్లాగా నల్లగొండ జిల్లా రికార్డు ఉంది పక్కనే కృష్ణమ్మ ఉన్న తాగునీళ్లు లేక ఎడారిగా ఉన్న నల్లగొండ జిల్లాలో ఇవాల 20 లక్షల ఎకరాలు పైగా సాగు అవుతుందంటే 47 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందంటే నమ్మడానికి ఇష్టం లేక నిజాలని ఒప్పుకోవడానికి ఇష్టం లేక అబద్ధాలు మాట్లాడుతున్నారు తెలంగాణ రాష్ట్రం కూడా 60 లక్షల ఎకరాలు దాటిందంటే ఒప్పుకోవడానికి వాళ్ళకి సిగ్గు అవుతుంది ఎందుకు 25 ఏళ్లుగా పరిపాలన చేస్తున్నామే గుజరాత్ లో చేయలేకపోయినామని ఎవరైనా అడుగుతారేమో కేసీఆర్ లాగా నువ్వు ఎందుకు రైతు బంధు పెట్టలేదని అడుగుతారేమో కేసీఆర్ లాగా నువ్వు ఎందుకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తలేవు అని అడుగుతారేమో అన్న భయంతోని వాస్తవాలను ఒప్పుకోవడానికి నిజాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడతలేరు అందుకే ఇవాళ తెలంగాణను అవమానించే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ రైతాంగంలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ క్షుద్ర రాజకీయాల కొరకు తెలంగాణ రైతాంగం నోట్లో మన్ను కొట్టే ప్రయత్నం చేస్తున్నారు నిజమే ఈ ధర్నా 7 ఏళ్లుగా చేయలే ఈ ధర్నా చేయక అవసరం వస్తుందని కలగండిలే ఒక పరిణతి చెందిన రాజకీయ నాయకుడిగా పరిపాలకుడిగా విఘ్నుడైన పరిపాలకుడిగా ఏ ఒక్కరోజు కూడా పరిపాలనలో రాజకీయాలు తీసుకురాలే కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వం చేసే కొన్ని విషయాల పట్ల అసంతృప్తి ఉన్నా సరే అవి బయటికి మాట్లాడాలి ఎందుకంటే నా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం 60 ఏళ్లు కోసపడ్డ తెలంగాణను 14 ఏళ్లు కొట్లాడి తెచ్చుకున్నాం
తెలంగాణను బాగు చేసుకోవాలి తప్ప నేను అక్కర్లేని రాజకీయాలకు పోవద్దు అని చెప్పి తనకు తాను నిగ్రహించుకొని కూర్చున్నారు. మా లాంటి వాళ్ళు మాట్లాడినా వద్దు అని చెప్పి మమ్మల్ని వారించిండు. మన రాష్ట్ర ప్రజలు ముఖ్యం, మన రాష్ట్ర రైతులు ముఖ్యం, మనకు మిగతా రాజకీయాలతో మనకు అక్కర లేదు, మన ప్రజలకు కావాల్సింది మనం చేసుకుంటే చాలు అని చెప్పి ఒక ప్రేమగల తండ్రిగా ఆలోచన చేసి పనిచేసిండు. బియ్యం కొనుగోలు విషయం వచ్చినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రి మేము తీసుకోలేము, మీరు మళ్ళీ మమ్మల్ని అడగొద్దు, వచ్చే వానకాలం ఇప్పుడు మేము అడగొద్దు అని చెప్పి అండర్టేకింగ్ ఏమంటే కూడా దాన్ని రాజకీయం చేయలే. 50 రోజుల క్రితమే ఈ విషయం చర్చకు వచ్చినా దాన్ని ప్రభుత్వ బాధ్యతగా ఈ రాష్ట్ర రైతాంగానికి చెప్పాలనుకున్నారు తప్ప రాజకీయం చేయాలి, అది బీజేపీ పార్టీనో కేంద్ర ప్రభుత్వంలో నిందించాలని ఎప్పుడు కూడా అనుకోలే కేసీఆర్ గారు. మేము అన్నా మమ్మల్ని వారించారు, దీంట్లో మనకేం రాజకీయాలు అక్కర్లేదు, వాస్తవ పరిస్థితులు అర్థం చేయించుకోవాలి, మన రైతాంగాన్ని కాపాడుకోవడం వరకే మన బాధ్యత తప్ప రాజకీయాల కొరకు మనం ఇటువంటి చేయొద్దు. ప్రజలు మనం అర్థం చేసుకున్నారు, రైతులకు ఏం కావాలో అది మాత్రమే ఇవ్వాలి మనం అని చెప్పి నిర్బద్ధతో ఉన్నారు. నిజమే, ఇవాళ నల్లగొండ జిల్లా రైతాంగం ప్రశ్నించిందే తెలంగాణ రైతాంగం మొత్తం ప్రశ్నిస్తుంది. విద్యుత్ రంగంలో మనం సాధించిన ప్రగతి ఒప్పుకోవడానికి ఇష్టం లేదు, ఒప్పుకుంటే సిగ్గుపడే పరిస్థితి ఉంది. మేము పెద్ద రాష్ట్రాలం, మేము సీనియర్ రాష్ట్రాలం, మాకు 30 ఏళ్ల వయసు ఉంది, మాకు 50 ఏళ్ల వయసు ఉంది అని చెప్పుకుంటున్నా రాజకీయ పార్టీలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, పరిపాలకులు కావచ్చు, ఎవడూ సాధించలేని అద్భుత విజయాన్ని సాధించిండు కాబట్టి కేసీఆర్ గొప్పతనాన్ని ఒప్పుకోవడం ఇష్టం లేదు వాళ్ళకి. ఇవాళ వాస్తవమే పక్క రాష్ట్రాల ప్రజలు అడుగుతున్నారు, అడిగినా మనం అటు పోవాలనుకోలే కేసీఆర్ గారు. కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇతర రాష్ట్రాలు కావచ్చు, ఆ ప్రాంత రైతాంగం, ఆ ప్రాంత ప్రజానికం అడుగుతున్నారు. మీరు గిల్లి కజ్జం పెట్టుకుంటున్నారు, నిప్పుతో చెలగాటం ఆడుతున్నారు, మీ రాజకీయ అవసరాల కొరకు మీరు మీ వ్యాపారులకు వంతబడటానికి, మీ వెంట ఉండే వ్యాపారులను పెద్ద చేయడానికి లక్షలాది కోట్లాది మంది రైతాంగం ఉసురు తీసే పనిచేస్తున్నారు. కానీ దాన్ని చూస్తూ ఊరుకోవడానికి కేసీఆర్ సాదాసీద మనిషి కాదు. ఈ ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రిగా ఉండడు, పదవుల కొరకు ఎన్నడూ కూడా లేడు, కేసీఆర్ ఇక కూడా ఉండడు. పదవులే కాదు, ప్రాణత్యాగానికే సిద్ధపడ్డ కేసీఆర్ లాంటి ఉద్యమకారుడికి ఈ పదవులు ఇవి లెక్క కాదు. తెలంగాణ తెచ్చిన పేరు కంటే ముఖ్యమంత్రి పదవి గొప్పది కాదు. ఇవాళ ఈ రాష్ట్ర రైతాంగం కొరకు చేసే పోరాటంలో అవసరమైతే దేశ రైతాంగానికి కూడా లాభమయ్యే పద్ధతుల్లో, దేశ రైతాంగానికి కూడా దిక్సూచిలాగా నిలబడే శక్తి సత్తా కేసీఆర్లో ఉంది. తప్పకుండా దాని కొరకు ఆ త్యాగాన్ని కూడా సిద్ధపడతాడు. మీరు గోక్కోకండి, గోక్కుంటే నష్టపోయేది మీరే. నిజమే, తెలంగాణ ఒక మూలమున్న చిన్న రాష్ట్రమే కావచ్చు, కానీ ఈ దేశ రైతాంగం అందరూ కూడా రైతాంగమే. తెలంగాణ రైతెంతో, అది కాశ్మీర్ రైతైనా అంతే, అది గుజరాత్ రైనా అంతే, మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ రైతైనా అంతే, ఏ రైతైనా రైతే, ఏ పరిపాలకుడైనా పరిపాలకుడే. మీరు మా కడుపులో మంట పెడుతున్నారు కాబట్టి మేము రోడ్ల మీద రావాల్సిన పరిస్థితి వచ్చింది. విద్యుత్ రంగంలో సాధించిన ప్రగతిని ఒప్పుకోవడం ఇష్టం లేక విద్యుత్ రంగం పైన కుట్రలు చేస్తున్నారు. ఎవడు కలగానులే, 60 ఏళ్ల కోస 6 నెలల్లోనే తీర్చి అన్ని రంగాల విద్యుత్ 24 గంటలు ఇస్తాడు కేసీఆర్ని ఎవడు కూడా కలగానులే. ఈ దేశంలో ఎవడి అని పద్ధతిలో 24 గంటలు రైతాంగానికి ఇస్తున్నాడు కేసీఆర్ అని చెప్పి ఒప్పుకోవడానికి ఇష్టం లేదు. వాళ్ళకు కావచ్చు, ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణను వ్యతిరేకించిన ఈ రాష్ట్రంలో ఉన్న మీడియా మిత్రులకు కూడా కావచ్చు కొంతమందికి, అది ఒప్పుకోవడం ఇష్టం లేక వక్రీకరణ రాతలు రాస్తున్నారు, ఎగేసి చెప్తున్నారు ఇది మీరు మాట్లాడండి అని చెప్పి వాళ్ళు నేర్పుతున్నారు. మీరెవడు నేర్పినా వాళ్ళకి ఆ దమ్ము లేదు, వాళ్ళు మాట్లాడితే ప్రజలు వాళ్ళు వినే పరిస్థితిలో లేరు. ఎట్లొచ్చింది తెలంగాణలో అప్పుడే 50 లక్షల లేని సాగు భూమి కోటి 40 లక్షల ఎకరాలకు ఎట్లా చేరుకుంది?
చేరుకుంది వాస్తవం, వచ్చి కళ్ళల్లో ఉంది వాస్తవం. ఈ రాష్ట్రంలో 60 లక్షల ఎకరాల్లో పంటే లేకపోతే నువ్వెందుకు పోవాలరా సన్యాసి కళ్ళానికి? ఎందుకు రోజుల తరబడి మేము ఉంటున్నామని చెప్తున్నారు. కళ్ళంలో ధాన్యం మొలకెత్తుతుంది అని మాట్లాడుతున్నారు, ఎందుకు మొలకెత్తుతుంది? సంఖ్యకు మించి వచ్చింది కాబట్టి. ఒకరోజు ఆలస్యమైందని చెప్పి డ్రామాలు వేస్తున్నావు, రాజకీయాలు చేస్తున్నావు. మేము బాధ్యతాయుతంగా ఉన్నాం కాబట్టే ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు చరిత్ర లేని పద్ధతుల్లో టీఆర్ఎస్ తెలంగాణ వచ్చినాడు. 600 లేని కళ్ళాలు ఇవాళ 6600 అయినాయి. ఇవాళ ఈ రాష్ట్రంలో ధాన్యం సేకరణ కేంద్రాలు ప్రభుత్వం తీసుకొచ్చినాయి, 6000 దాటినాయి. చూపిస్తారా మీ ముఖాలకు ఎక్కడన్నా మీ రాష్ట్రంలో? మీ కాంగ్రెస్ బాధిత రాష్ట్రాలు చూపిస్తారా? మీ బీజేపీ బాధిత రాష్ట్రాలు చూపిస్తారా? ఎక్కడ చూపించగలుగుతారు? ఎక్కడ పెట్టలేరు. ఇది ఒప్పుకోవడం ఇష్టం లేకపోతే మీరు మాట్లాడకండి, కానీ మీరు కక్షతోని, కుట్రతోని, ఈర్ష్యతోని మీరు పెట్టలేని దాన్ని తెలంగాణ రైతాంగాన్ని కూడా లేకుండా చేస్తామనే ద్రోహం చేసే పని చేయొద్దు. ఇది బీజేపీ పార్టీ చేస్తుంది, ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. కొంతమంది చాలా డ్రామాలు మాట్లాడుతున్నారు, ఇది కేంద్ర రాష్ట్ర తగు మధ్యన రైతులు ఖరాబైతున్నారు, కేంద్ర రాష్ట్ర తగు కనబడుతున్నారు. దగులు బజిలారా మీకు? కేంద్ర రాష్ట్ర తగువ ఇది. ఏమడిగిండు కేసీఆర్? మా ప్రభు మీ దండం పెడితే ఒకటే మాట చెప్పుండ్రి, మా రాష్ట్రం నుంచి ఎంత ధాన్యం కొంటారో ఒక మాట చెప్పుండ్రి, ఏ రకం ధాన్యం మాట కొంటారో చెప్పండి, అదే నేను పండిస్తాను రైతుల చేత, నాకు ఆ శక్తి ఉంది, నాకు ఆ దమ్ము ఉంది, నా రైతులు నా మాట వింటారు, మీరు చెప్పండి అని అడిగిండు. ఇంకా మీకు రాజకీయం కనపడదా? ఇంకా మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొట్లాడు కనపడదా? ఇంకా మీకు బీజేపీ టీఆర్ఎస్ పంచాయతీ కనపడదా? వాస్తవం ఒప్పుకోవడం ఇష్టం లేదు. వాస్తవం ఒప్పుకుంటే కేసీఆర్కి పెద్ద పేరు వస్తుంది, అది ఇష్టం లేదు. ఈ కుట్రలు ఏవి ఆపలేవు, ఈ కుట్రలు కేసీఆర్ ప్రయాణాన్ని ఆపలేవు. నిజమే, ఏం జరగబోతుందో రేపు. తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా త్యాగాలకు వెనుకకు పోలే, గివ్వాల కాదు. ఏ చైతన్యం ఈ ప్రపంచానికి లేనాడు, ఈ దేశానికి లేనాడు. ఎప్పుడో 1940లోనే అద్భుతమైన తిరుగుబాటు చేసి 3000 మంది త్యాగాలతో తెలంగాణకు విముక్తి తెచ్చిన తెలంగాణ రైతాంగం ఇవాళ కేసీఆర్ వెంట ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఢిల్లీని వదిలిపెట్టదు. ఇవాళ నల్లగొండ జిల్లా రైతాంగం ఇచ్చిన స్ఫూర్తితోని ప్రతి తెలంగాణ రైతు పిడికిలు బిగించి ఉండాల్సిందే. కేసీఆర్ ఇచ్చిన మాటను, పిలుపును అందుకొని అది ఢిల్లీ కాదు ఎక్కడిదాకానైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉంది తెలంగాణ రైతాంగం. అన్నా మీరు ముందుకు వండి తప్పకుండా ఢిల్లీ పీఠాన్ని కదిలించైనా ఈ రాష్ట్ర రైతాంగాన్ని కాపాడుకుందాం, ఈ దేశ రైతాంగాన్ని కూడా దిక్సూచిగా ఉందాం. తెలంగాణ తెచ్చినాడు ఎట్లయితే బయలుదేరినవో ఒక్కడి జలదృశ్యంలో, ఇవాళ ఈ రైతు మహాధర్నా నుంచే ప్రారంభం అవ్వాలని మీ ప్రయాణం తప్పకుండా. ఇది దేశ రైతాంగానికి విముక్తి కావాలి, దేశ ప్రభుత్వానికి విముక్తి కావాలి. దేశ రైతాంగం ఇవాళ ఉత్తర భారతదేశంలో ఏ ఇబ్బందులు అయితే పడుతున్నదో ఆ రైతాంగానికి కూడా చైతన్యం ఇచ్చే పద్ధతిలో తెలంగాణ రైతాంగ పోరాటం ఉండాలి. దానికి కేసీఆర్ నాయకత్వం వహించాలి. తప్పకుండా ఈ దేశ రైతాంగాన్ని విముక్తి చేస్తూ ఈ దేశంలో ఉండే సహజ వనరులన్నింటినీ కూడా, మొత్తం నీళ్లను, కరెంటును, ఇతర వనరులన్నింటినీ కూడా ఈ దేశ ప్రజానీకానికి అందించడానికి కావాల్సిన పద్ధతుల్లో తెలంగాణను ఎట్లయితే అభివృద్ధి చేసిర్రో కేవలం 6 ఏళ్ల కాలంలో, తప్పకుండా ఈ దేశానికి కూడా దిక్సూచి కావాలని చెప్పి ఈ రైతు మహాద్వారా నల్గొండ జిల్లా రైతాంగం తరఫున కేసీఆర్ గారికి వినమ్రంగా తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ. హలో హలో.